హలో ఫ్రెండ్స్, ఈరోజు నూడిల్స్ చేసుకుందాము. అది కూడా మనం రైస్ నూడిల్స్ చూస్తాం కదా చక్కగాని. రైస్ నూడిల్స్ అంటే చక్కగా మనకి అమలాపురం ఆ ఏరియాలోని ఓన్లీ రైస్ని చక్కగా మిల్లాడం చేసి చక్కగా చేస్తారు. రైస్ నూడిల్స్ చాలా బాగుంటుంది. మనం రైస్ ఎట్లా తింటామో అట్లానే దీంతోనే ప్లస్ చక్కగా మనకి ఈజీగా ఉంటుంది తినడానికి. అందరూ తినచ్చు. మసాలా మనం కొనుక్కోవచ్చు, లేదంటే ఇంట్లో కూడా రెడీ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది కదా ఇంట్లో రెడీ చేసుకుంటే. అట్లానే చక్కగా మనం ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకోవాలి, కొంచెం ఆలు వేసుకోవాలి, టమాటా వేసుకోవాలి, క్యారెట్ కూడా వేసుకోవాలి. అన్నీ చక్కగా మనం కట్ చేసుకుందాము. ఇవన్నీ వేసుకుంటూ చక్కగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ చక్కగా వాటర్ అయితే బాయిల్ అవుతుంది కదా. బాయిల్ అయ్యే దాంట్లో రైస్ నూడిల్స్ని వేసేద్దాం ఫస్ట్. వాటర్లో బాయిల్ అయిపోవాలి. వన్ డ్రాప్ ఆయిల్ వేసేద్దాము, ఎందుకంటే విడివిడిగా ఉంటాయి బాయిల్ అయ్యేటప్పుడు. చూసినా కదా చక్కగా సన్నగా ఉంటాయి రైస్ నూడిల్స్, మీకు తెలుస్తుంది. చక్కగా మనకు నూడిల్స్ అన్నీ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసేద్దాము. ఇలా మనం అన్నీ స్టీమ్ చేసేసేది వడగట్టేసి చక్కగా నీళ్ళంతా పోయి ఫ్రెష్గా ఉంటుంది. నూడిల్స్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం చక్కగా జాలి దాంట్లో వేసేయాలి. ఇప్పుడు మనం స్ట్రాబెర్రీకి చేసాం, చక్కగానే పానీ పెట్టాము. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఆలు, టమాటా వేసాము. కొంచెం ఆయిల్ వేద్దాము, తక్కువ ఆయిల్ అయిపోతుంది నూడిల్స్కి. చక్కగా ఇది ఒక 2-3 మినిట్స్ వేగాలి బాగానే. మనకి ఇప్పుడు మసాలా దాంట్లోనే కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, పైన కొంచెం టేస్ట్ ఉంటుంది, పైన కొంచెం వేసుకుందాము. కొంచెం చక్కగా మెత్తగా అన్నీ ఉడికిపోవాలి ఆయిల్లో. మనకు కింద పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికిపోయిన తర్వాత మనం ఫస్ట్ బాయిల్ చేసాం కదా, బాయిల్ చేసుకుంటాము. నూడిల్స్ వేసాం కదా, మనం ఇప్పుడు మసాలా కూడా వేసుకుంటాము. నూడిల్స్ మసాలా వేసుకోవచ్చు, లేదంటే దాల్చిన, తాజీరా, జీరా, ధనియాలు పట్టా వేయించి కూడా మీరు మసాలా పొడి చేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసుకుంటాము. చక్కగా రైస్ నూడిల్స్ సరే